ప్రకాశం జిల్లా తల్లుపాడు మండలం సీతనాగులవరం గ్రామంలోని గ్రామ సచివాలయం వద్ద గ్రామ వాలంటీర్లు తప్పిపోయారంటూ వృద్ధాప్య పెన్షన్దారులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ నరసింహులు సచివాలయానికి చేరుకుని వాలంటీర్లకు ఫోన్ చేయగా వారి దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో చేసేది ఏమీ లేక బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా పెన్షన్దారులకు పెన్షన్లు ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎస్ నరసింహులు మాట్లాడుతూ పెన్షన్దారులకు 3 నెలల నుంచి గ్రామ వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోవడం వాస్తవమేనని వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుండి ప్రతి నెల గ్రామంలో పెన్షన్దారులకు ఎటువంటి సమస్యలు లేకుండా పంచాయతీ కార్యదర్శి ద్వారా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇవ్వడంతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేశారు. పోతే 14 మందిలో 14 మందిలో ఒక ఇద్దరికి ఆల్రెడీ ఈ నెల సైట్ లోకి రాలే అయితే ఆల్రెడీ వాటిని టెక్నికల్ గా మళ్ళీ మీరు రీపేర్ చేయించారు. వచ్చిన 12 మంది ఇదే ఉన్నారు. మా పింఛన్లు ఇవ్వటం లేదు. మేము అధికారులను అడుగుతున్నాము, అడిగితే ఇస్తామని చెప్పేసి రోజు కాలం గడుపుతున్నారు. మళ్ళీ లాస్ట్లో 2 నెలల కూడా వచ్చింది, తర్వాత కూడా అడిగాము, తర్వాత అలాగనే చెప్పేశారు. 3 నెలల కూడా వచ్చింది, 3 నెలల కూడా అలాగనే చెప్పారు. ఇంకా మేము అందరం రోడ్డు ఎక్కాము. అది తప్పు మీ మీద పెట్టుకుంటారా లేదు, వాళ్ళకల్లా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద పెట్టుకుంటారో అది రికమే రాసలేదు. ఆఫీసర్ ఎందుకు వచ్చారు, ఈ పరిస్థితి ఇట్లుంది, సెక్రటరీ చేస్తే రెస్పాన్స్ లేదు, డబ్బులు ఇచ్చారు లేదనే తర్వాత అటెండ్ అయ్యి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి కదా. జీతం పెట్టమాకండినప్పుడు మీ కింద చేసే వాళ్ళకు జీతం పెట్టమాకండి, జీతం పెట్టద్దు సంగతి పరిధిలో ఉండేది లేదు, చేయలేదు కదా. అధికార పార్టీలకు సంబంధం లేదు, మా వాలంటీర్లతో పార్టీల సమస్య వద్దు సార్. వాలంటీర్లు వాలంటీర్ కూడా సార్ గ్రామ పంచాయతీ లేక పార్టీ వాలంటీర్ వాలంటీర్ ఇవ్వడు, వాడు ఆ డబ్బు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ వాలంటీర్ లేక పార్టీ వాలంటీర్ వాడుకున్నాడు మరి మాకు సమాధానం ఇవ్వండి.
దానికి అవునా కాదు సమాధానం ఇవ్వాలి.